ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 120 కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే, దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిర్ణయం మీ అందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలా మందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం, ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పెట్టారో దాన్ని తిరిగి తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని, ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈ రోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ ని కప్పుపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి, ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అధికారంలోకి రావడం రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్బాలు మీరు చూశారు. దాదాపు 35 మంది పైచులకు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా కార్యకర్తలు, మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొలగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్లారు, ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఈరోజు దాంతో పాటు అనేక అంశాలు, ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలలో, అనేక హాస్టల్స్లో, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక, ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4-5 పిల్లలు చనిపోయారు. అటు గుంటూరు కానీ, తిరుపతి కానీ, ఏఎస్ఆర్ జిల్లా కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పొట్టలు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం. ఓ పక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్ లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని, అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ ఫ్లడ్స్ ని, ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే, ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పటికీ పరిహారం అందక నిన్న మొన్న మీరు చూశారు విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూశారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద
వీరి ఆలోచనలు. నిన్న రాత్రికి మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ లేబర్కి, కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంకా రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే, వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే, పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. అంటే వీటన్నిటినీ ఎలాగా ఏమార్చాలి, ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి, ఈ పెద్ద ఇష్యూస్ని అన్నింటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదూ, ఒక పొలిటికల్ జాదూ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో, దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది, పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని, విఆర్ఎస్కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే, మొన్న స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వచ్చి అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు. నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు, వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని చెప్పను ఒక ఆయన అంటాడు. వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మేము రాజీ అవసరమైతే, ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పండి. మీ రాజీనామాలతో అవసరం లేదు. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉన్నది ఒకటే ఒక మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి. లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పమనండి. ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు. వాళ్ళు సెయిల్లో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరికి ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ విఆర్ఎస్ పెట్టించేస్తామని చెప్పి ఎవరు అంటారు, వేరే ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు, రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యగోచరంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డూ గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాలని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు, జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం, జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్ట్లకు పంపించి 23వ జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు, సెప్టెంబర్ 18 మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే, అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని అనుమానాలు ఈరోజు
మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉందనంటే ఎంత పాపానికి మీరు పాల్పడ్డారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం.